వెనక్కి తీసుకొని జాతికి క్షమాపణ చెప్పారు, న్యూట్రలైజ్ చేశారన్నారు. కరెక్ట్. తప్పే ఉన్నా అయితే అణిచివేయడం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు ఉద్యమం మొదలుపెట్టిన రోజే మొత్తానికి మొత్తం పారామిలిటరీ ఫోర్సెస్ని తీసుకొచ్చి మొత్తానికి ఎత్తేసారు అనుకోండి, మీరు అన్నట్టుగా అణిచివేసారు అని అనుకోవచ్చు. వాళ్ళు దాదాపుగా 2 నెలలు 3 నెలలో వాళ్ళు కావాల్సినంత ఎలా తెలుసుకోవాలి. ఎందుకంటే వన్ ఇయర్ పాటు సోషల్ మీడియాలో రైతుల్ని ఎంత దేశద్రోహులుగా చిత్రీకరించారో, ఏ స్థాయిలో విమర్శించారో, బీజేపీ సోషల్ మీడియా నుంచి పోస్టులు ఎలా వచ్చినాయో, కేంద్ర మంత్రి గారి కుమారుడు కారుతో ఎలా కొట్టేశాడో, కమిటీ రిపోర్ట్ ఏమి మనకు వద్దబ్బా, దాంట్లో మన ఇద్దరి మధ్య డిబేట్ వద్దంటున్నారు. ఎప్పుడైనా సరే కూర్చుంది, సింగిల్ బటన్ స్ట్రోక్ తో మొత్తం డిస్ప్లే చేస్తా. మన డిబేట్ అది కాదు కదా. ఏమంటే జనరల్ గా మీడియా మీద కూడా అటాక్ చేసి, వీళ్ళ మీద అటాక్ చేసి, ఈ దేశంలో అందరూ నాకు శత్రువులే, నేను ఒక్కడే దేశభక్తుని అనే కాన్సెప్ట్ వదిలేయండి. అట్లీస్ట్ నా దగ్గరనే వదిలేయండి, అదర్వైజ్ నేను బటన్ నొక్కుతా. మొత్తం దేశంలో అందరూ కుట్ర పన్నేశారు, అందరూ మా మీదకి వచ్చారు, మేము మాత్రమే దేశభక్తులు, 50 అంగుళాల ఛాతి ఆపేయండి సార్ అంటున్నా. ఎక్కడైనా వర్కౌట్ చేయండి అంటున్నా. అదే అన్నగా, ఇప్పుడు దేశంలో రైతు నేను అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చా, నువ్వే నన్ను కెలికేవు. మీరు అన్నారు అణిచివేశారు, అణిచివేత అంటే ఏంటో తెలుసా అన్న, అణిచివేత అంటే అణిచివేశారు, 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 వన్ ఇయర్ పాటు రైతుల్ని చంపేశారు, రైతుల్ని చంపేశారు, జీపులు పెట్టి తొక్కేశారు. అక్కడ కూడా మీరు అంటే చెప్తారండి, ఏ వనాలు ఏమనుకోవద్దు, ఏ పదవనాలు ఏ పదం అనుకోవద్దు. లఖింపూర్ కిరీలో కూడా ఈరోజు బీజేపీ చూసాం కదా, అప్పుడు పంజాబ్ లో ఏమైందో. మీ మిత్రుడైనటువంటి అమరీందర్ సింగ్ ఓడిపోయాడు, మహానుభావుడు, పెద్ద నాయకుడు, ఆయన కాదనుకుందో. కాంగ్రెస్ ఏమైంది, ఆయనతో పెట్టుకున్నందుకు, మీతో పెట్టుకున్నందుకు ఆయన ఏమయ్యాడు. నేను అదే చెప్తున్నా, ఆ చర్చకి వెళ్ళొద్దు అంట, ఆ చర్చకి వెళ్ళొద్దు. ఇంకొకటి ఏంటంటే, కాదు కాదు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మీడియా మీద చేయొద్దు ప్లీజ్. చెయ్యొద్దు అంటున్నా. నేను విమర్శించలేదు, నేను ఏమన్నాను, ఏమండి నేను బీజేపీని విమర్శించానా? కేంద్ర ప్రభుత్వం వన్ ఇయర్ పాటు భయంకరమైన చలిలో రైతులు పడ్డ పాట్లు కష్టాలు తెలుసు, మీరు దాన్ని కూడా కాదని జస్ట్ జాతి క్షమాపణ ఎందుకు చెప్పారు? మీరు అంచెయ్యకపోతే చెప్పారా? మీరు ఎందుకు రిపీల్ చేశారు చట్టాలు వెనక్కి? మీరు ఎందుకు రిపీల్ చేశారు చట్టాలు వెనక్కి తీసుకోవద్దంటారా? మీరు తీసుకున్నారన్నా, గ్రహించే పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణ. అదే కదా మేము డిస్కస్ చేసాము, అదే చెప్తున్నాను, మేము అదే చెప్పాం కదా. మీరు ఏదైతే అందుకనే యూపీలో న్యూట్రల్ అయింది అంటున్నాం కదా. న్యూట్రల్ ఎక్కడైంది, వన్ సైడ్ రిజల్ట్ ఉంది కదన్న. ఏ రైతు కోపం కూడా న్యూట్రలైజ్ అయ్యారు, మీకు వన్ సైడ్ రిజల్ట్ వచ్చింది. అటువంటప్పుడు మీరు ఆమ్ ఆద్మీ పార్టీని సరే నువ్వు ఇక్కడ కూర్చో, సోలంకి నువ్వు చెప్పి యాంకర్ మాట్లాడాలో. ఈ ఓవర్ యాక్షన్ రైతులు మీరు రన్ చేశారు అంటున్నా, దుర్మార్గంగా రన్ చేశారు అంటున్నా, చావు చంపారు అంటున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ అతను హెల్ప్ చేశాడు అంటున్నా, వాళ్ళ మద్దతు అతనికి ఉందంటున్నా, పంజాబ్ రైతులు ఆపను స్వీకరించారంటున్నా, స్వాగతించారంటున్నా, ఆశీర్వదించారంటున్నా. మీరు చేసిన దారుణానికి తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి మళ్ళీ రిపీల్ చేశారు కాబట్టి ఆ రైతులు మీ మీద కోపం ఆగిందంటున్నా. అరే ఊరికే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రజలను బెదిరించినట్టు, అందరినీ బెదిరించినట్టు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మీడియా దేశము 80:20 అందరూ మా దాడి చేశారు, మేము మాత్రమే దేశభక్తులు, ఈ దేశభక్తులు ఎవరు ముద్ర ఇవ్వాలో, మా పార్టీ ఆఫీస్ ఇస్తుంది, డిఎన్ఏ డిసిషన్ చేస్తుంది, నథింగ్ డూయింగ్ హియర్. అంటారు మీడియా అనరు. అయితే
చెప్పాడు నన్ను మాట్లాడే అవకాశం మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి నామే దాడి చేస్తే మాట్లాడగలను నేను చెప్తున్నా నేను కూడా అదే అంటున్నాను అందుకని అంటున్నా మీరు ఎక్కువ మాట్లాడండి నాకు మీరు కాదు చాలా ఎక్కువ మాట్లాడతా మాట్లాడండి నాకు రెండు నిమిషాలు ఆరోపణ చేసిన నీకు రెండు నిమిషాలు అయితే నేను 200 నిమిషాలు మాట్లాడతా మాట్లాడండి మాట్లాడుతున్నా మాట్లాడండి నాకు ఎప్పుడు అవకాశం ఇస్తున్నా మాట్లాడుతున్నా కదా మీరు అప్పుడే మాట్లాడ దేవి ప్రసాద్ గారు అయితే ఒక్క నిమిషం అన్న దేవి ప్రసాద్ గారు మాట్లాడాక బీజేపీ నాయకులు ఆగమనండి ఆగరు కదా అందరి మీద దాడి చేసి నా మీద దాడి చేస్తారు మూర్తి గారు చదువుకున్నా బాగా మూర్తి గారు నాకు ఆస్తులు లేవు బెదిరించడానికి మూర్తి గారు ఎన్డీటీవీ లాగా నేను చేయలేరు మీరు నన్ను మూర్తి గారు ఒక సంవత్సర కాలంగా రైతుల మీద దుర్మార్గంగా ప్రవర్తించి దాదాపుగా 800 మంది చావులకు కారణమైందని మూర్తి గారు అనడం కాదు దేశవ్యాప్తంగా ఇది ప్రతి ఒక్కరు అన్న మాటనే మూర్తి గారు తన మూర్తి గారు మేమనడం కాదండి మీ గవర్నర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక గవర్నరే ఒక హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నరే వారు చెప్పారు రైతాంగ ఉద్యమాన్ని సరైనటువంటి రీతిగా డీల్ చేయడంలో భారతీయ జనతా పార్టీ విఫలమైందనేటువంటి విషయాన్ని అందరూ ఒప్పుకుంటున్నటువంటిది దాని మీద మీరు మూర్తి గారి మీద దాడి చేస్తే వస్తుంది మీరు తెలంగాణ ప్రాంతంలో కూడా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు కదా తెలంగాణ ప్రాంతంలో కూడా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుగా కూడా మేము డిబేట్లు చేశాం తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానం ఎదురుగా డిబేట్లు చేశాం మిమ్మల్ని దేవి ప్రసాద్ గారు ఏదో ఈ రోజు మాట్లాడుతున్నారు కదా ఇక్కడ ఆత్మహత్య దాని గురించి మాట మాట్లాడతాను ఈ దేశంలో ఈ ప్రపంచంలో మీడియా ప్రధాన పాత్ర ఏంట్రా అంటే అధికార పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎత్తి చూపడం మాత్రమే ఎందుకంటే ఆగండి సార్ ప్లీజ్ ఎందుకంటే రాష్ట్రంలో అధికార పార్టీలైనా దేశంలో అధికార పార్టీలైనా మీకు గ్రామ వార్డు మెంబరు గ్రామ సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు గ్రామ వార్డు స్థాయి నుంచి ఢిల్లీ వరకు లేదా రాష్ట్ర రాజధాని వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉంటాయి మీకు మేము కట్టిన పన్నులతో కట్టినటువంటి డబ్బుల ద్వారా వచ్చినటువంటి నిధులని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర సమాచార శాఖ కానీ మీరు 100,000 కోట్ల రూపాయలు పత్రికలకి మీడియాలకి సోషల్ మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుని 5 ఏళ్ళలో మేము ఇచ్చేసాం అని బాగా ఊదుకొని బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటారు మీరు చేసిన మంచి పనులన్నీ మీరు చేసిన చెడ్డ పని కూడా మీడియా చెప్పకపోతే వచ్చే ఎలక్టరేట్ ఎప్పటికీ అధికార పార్టీని గెలిపిస్తూ ఉంటే మీరు రాసుకోండి కేంద్రం గురించి పక్కన పెడదాం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మీడియా ఎత్తి చూపకపోతే అక్కడ రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు మీడియా ఎత్తి చూపకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని మీడియా ఎత్తి చూపకపోతే ఎప్పటికీ అధికార పార్టీలే శాశ్వతంగా 5 ఏళ్ళు రెన్యువల్ అవుతూ ఉంటాయి ఇంకా వేరే పార్టీకి అవకాశం ఉండదు ఎలక్టరేట్కి ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపడం మీడియా యొక్క ప్రధాన పాత్ర నేను అది నమ్ముతున్నా బీజేపీకి నేను వ్యతిరేకం కాదు టీఆర్ఎస్ని వ్యతిరేకం కాదు టీడీపీకి వ్యతిరేకం కాదు వైసీపీకి వ్యతిరేకం కాదు నేను ప్రజల పక్షం ఇక్కడ టీఆర్ఎస్ చేసినటువంటి తప్పుడు పనులు కూడా ఎత్తి చూపడం మా లక్ష్యం ఢిల్లీలో మీరు చేసిన అంతే రైతులను మీరు తొక్కి చంపేసినా కానీ అణిచివేత అనే పదం వాడొద్దు నేను వాడతా ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ ప్రాజెక్టుల విషయంలో రైతులను అణిచేసినప్పుడు మల్లన్ సాగర్ దగ్గర నేను ఇదే స్థాయిలో మాట్లాడా అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా